భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రంజిత్ అనే యువకుడు తనతో సహజీవనం పేరిట 25 లక్షల రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని తనకి న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి స్థానిక శ్రీనివాస్ కాలనీలోని శివాలయంలో ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని నిరసన చేపట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధిత యువతితో మాట్లాడారు. ఆమెకు సర్ది చెప్పి పోలీస్ ఠానాకు తీసుకెళ్లారు. యువతిని మోసం చేసిన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆధార్ కార్డు లో ఏమో జీవన్ కుమార్ అని ఉంటది, హైదరాబాద్ లో ఆర్కే అని చెప్తాడు రంజిత్ కుమార్ అని. ఎక్కడ ఏ పేరు మీద ఉంటాడో కూడా తెలియదు, అలా ఉంటాడు. అలాగా మా అమ్మ డాక్టర్, నేను మెడికల్ పరంగా మీ నాన్నకి హెల్ప్ చేస్తాను ఆయన చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు. బిజినెస్ పెడతాను అన్నాడు, ఇన్ని డబ్బులు ఏమో 25-30 లక్షలు తీసుకున్నాడు. నా పేరు మీద పర్సనల్ లోన్ చేశాడు. ఇవన్నీ చేసి నన్ను ఇవన్నీ చేసి వచ్చేసాడు. ఇప్పుడు అడగడానికి వస్తే రావట్లేదు. మీకు జరిగిన అన్యాయం ఏంటమ్మా? మీకు జరిగిన అన్యాయం ఏంటి? డబ్బులు తీసుకున్నారు సార్, తర్వాత నా పేరు మీద పర్సనల్ లోన్ చేశాడు. అవి ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది కదా సార్, ఆ ఇంటికి ఆ పర్సనల్ లోన్ బ్యాంక్ వాళ్ళు అందరూ వచ్చారు. ఇప్పుడు మా అత్త రెండు వాళ్ళు నేను మేము డబ్బులు కట్టలేక్షలు కాదు ఇవే ఇవ్వు అని చెప్పేసి అడిగితేమో అవి అన్ని ఇప్పుడు ఆ పేపర్ నువ్వు బెదిరించావు కాబట్టి రాసేసారు, ఆ పేపర్ పనికిరాదు, అది బాండ్ పేపర్ కాదు అని చెప్తున్నాడు. ఎంత ఇచ్చారు అమౌంట్ సార్? 25 లక్షల వరకు అమౌంట్ ఇచ్చాము, తర్వాత లోన్ అనమాట ఒక 7 లక్షలు సార్. పర్సనల్ లోన్ నా పేరు మీద ఆయనే చేశాడు. షూరిటీ సంతకాలు అంటే అవేమీ లేవు, కానీ పర్సనల్ లోన్ చేసింది మాత్రం ఆయనే, అవి కట్టాలి. ఆ డబ్బులు తీసుకున్నాడు, అవి కట్టలేదు. దేనికి ఇచ్చారు మరి డబ్బులు? అంత పెద్ద అమౌంట్ ఎట్లా ఇచ్చారు సార్? మా ఆయన పరిచయం అయ్యి మాకు 2017 నుండి పరిచయం. ఒక్కొక్కసారి అన్ని